చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌతమ్ రెడ్డి ఎప్పుడు కూడా విసుక్కోవడం గాని కోపగించుకోవడం గాని చూడలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాలకు చాలా దూరంగా గౌతమ్ రెడ్డి ఉండేవారని పేర్కొన్నారు. చిన్న వయసులో గౌతమ్ రెడ్డి గారు పరమ పదించడం చాలా దురదృష్టకరం. ఇది మా పార్టీకి మా నాయకుడికి అత్యంత సన్నిహితుడు, వారికి మా అందరికీ కూడా తీరని నష్టంగా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. వారు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఎప్పుడూ కూడా ఏ ఒక్క శాసనసభ్యుడికి కానీ నాకు కానీ మా డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి కానీ ఎక్కడ కూడా మమ్మల్ని కాదని ఆయన ఏ విషయంలో కూడా తలదూర్చేవాడు కాదు. అందరితో కూడా సఖ్యంగా ఉండేదే కాకుండా ఎప్పుడు కూడా కోపం నేను చూడలేదు. ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడినా కూడా నవ్వుతానే మాట్లాడేవాడు. మరి అలాంటి వ్యక్తి సడన్గా ఈ విధంగా కావడం చాలా బాధ కలిగించింది. మరి ఈరోజు వారి కుటుంబం ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు. మరి అలాంటి వ్యక్తి ఇందాక అనిల్ చెప్పినట్లు వివాద రహితుడు, అందరితో కూడా చాలా సఖ్యంగా ఉండేవారు. మరి అరుదుగా పాలిటిక్స్లో ఉంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం.